మనతో మాట్లాడడానికి చాడవరం మాజీ ఎమ్మెల్యే కేఎన్ఎస్ రాజు కూడా మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీ జాతీయ అధినేత టీడీపీ జాతీయ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? ఇది కేవలం అప్రజాస్వామికమైనటువంటి విధానం అండి. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేశారండి. నేను 12 కేసుల్లో ముద్దాయని 16 నెలల జైల్లో ఉన్నాను కాబట్టి నాలాగే రాష్ట్రంలో అందరి మీద కేసులు ఉండాలి, అందరూ కూడా ఏదో ఒక రోజైనా జైల్లో ఉండి రావాలి. నన్ను ఎవరైనా కూడా మీరు వెళ్ళారు కదా జైలుకి అని చెప్పేసి చెప్పడం కోసమని ఈ రోజు ఈ కేసులో అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని నిరీక్షించడం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం అండి. కేవలం కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరిగిన విషయం. అందుకోసమే ఆయన లండన్ వెళ్తున్నప్పుడు లండన్ వెళ్ళినప్పుడే దీనికి ఏమని చెప్పేసి వివరణ అంతా చేశారు. చేసి నేను లేను లండన్ లో ఉన్నాను, లండన్ లో ఉన్నప్పుడు జరిగిందని చెప్పి చెప్పడానికి అంటే పూర్వం నేరాలు చేసి వాళ్ళు ముందుగానే దానికి ఒక గెలిపి సృష్టించుకునేవారు. దగ్గర నేను ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పడానికి. అదే విధంగా ఇవాళ విషయం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి గానికి కళ్ళ కట్టినట్టుగా తెలుస్తుందండి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు. మేమేం భయపడిపోయినా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టుంటది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో భయపడిపోతారు. లోకేష్ బాబు గారి పాదయాత్రలోనే ఇబ్బందులు కలుగుతాయి. ఇవన్నీ ఒక రాజకీయ కోణంతో అతను ఏదో ఊహించుకొని ఆశించి చేసిన పని తప్ప వేరే కారణం కాదు. కానీ కార్యకర్తలు నాయకులు మీ అబ్బరం కూడా బెదిరిపోవాల్సిన పనే లేదండి. మా నాయకుడు కడిగిన ముంచులాగా బయటకు వస్తారు, మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రజలంతా తగిన మూల్యం ముఖ్యమంత్రి గారికి విధించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఏపీసీఐడి అధికారులు కూడా ఒకటే ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. 350 కోట్ల కుంభకోణం జరిగింది, ఈ కుంభకోణం వెనకాల అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏవన్ గా చంద్రబాబు నాయుడు పేరును కూడా చేర్చిన పరిస్థితి ఉంది, దానిపై ఏం చెప్తారు? అదే అండి, ఇన్నాళ్ళు ఈ కేసులో విచారణ జరిగింది, అనేక మంది అరెస్ట్ అయ్యారు, బెయిల్ పొందారు, వచ్చారు. ఇప్పటి వరకు లేనటువంటి ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఎలా వచ్చింది? ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లేదా? ఉన్నారు కదా ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ లో చాలా మంది మీద ఈ ఆరోపణలు పేర్కొని పడ్డాయి, అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇదే ఆరోపణల మీద స్కిల్ డెవలప్మెంట్ దీని మీద జరిగినటువంటి విషయంలో అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి, దాని మీద అరెస్టులు జరిగాయి. మరి అప్పుడు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు లేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు కొత్తగా ఈ ఎఫ్ఐఆర్ లోకి ఎందుకు వచ్చింది? కొత్త ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఎఫ్ఐఆర్ లోని ఈ ఎఫ్ఐఆర్ లో ఎందుకు ఈ విధంగా ఏంటంటే మార్పులు చేయాలి వచ్చాయి? రాజకీయ కారణాలు కాకపోతే ఎందుకు వచ్చాయి? అంటే వైసీపీ కూడా ఒకటే చెప్తా ఉంది, ఈ రోజు జడ్జి ముందు ఆధారపరిస్తే 14 రోజులు చంద్రబాబు నాయుడుకి రిమాండ్ విధించే అవకాశం ఉందని వైసీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అది జుడిషియల్ ప్రాసెస్, 14 రోజులు అవ్వచ్చు, ఇంకో రోజు 14 ఇంకా తాగొచ్చు, ఏదో ఒకటి అవుతుంది. అంటే దాని గురించి ఏమని చేసి కార్యకర్తలుగా మేము కానీ నాయకులు కానీ సార్ కానీ ఎవరూ భయపడిపోయలేదు. దానికి తప్పు చెప్పు, మీరు తప్పు చేయలేము, మీ ఎందుకు భయపడాలండి? మేము తప్పు చేయలేము, ఎందుకు భయపడాలా? అవి బెయిల్ పెట్టుకుంటాం, కోర్టు వారు ఏమైనా బెయిల్ ఇస్తారు, బెయిల్ మంజూరు అవుతుంది, పైకి వస్తాం, మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజలతో తిరుగుతాం, కష్టపడి మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతారని మేము భయపడిపోతామా ఏంటి? ఒక తండ్రిని కలిసి అవకాశం ఒక కొడుకు లేదంటూ కూడా పాదయాత్రలో ఉన్న లోకేష్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. లోకేష్ ని కూడా ఆ పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లే పరిస్థితి లేదన్న దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే అదే ప్రభుత్వ వైఖరికి నిదర్శనం. లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారిని కలగకూడదు, ఆ భార్య అయిన భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారిని చూడకూడదు. చంద్రబాబు నాయుడు గారి కోసం వేలాది మంది లక్షలాది మంది ప్రజానీకం రోడ్ల మీదకి వస్తే రానికూడదు, వాళ్ళందరినీ అక్రమ అరెస్టులు చేయాలి. ఇదంతా చూస్తుంటే మాకు ఏంటనిపిస్తుంది అంటే భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎలా జరిగిందో సేమ్ అలాంటి విషయాలే జరుగుతున్నాయి. అయితే ఇవాళ మనం పోల్చదగ్గ విషయం ఏంటంటే అప్పుడు క్విట్ ఇండియా మూమెంట్ వచ్చిందండి, అప్పటి వరకు స్వాతంత్ర సంగ్రామం సఫీగా సాగింది. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు వచ్చింది? క్విట్ ఇండియా అని పిలుపు గాంధీ గారు ఎప్పుడు ఇచ్చారు? మనకేమో అని చెప్పేసి ఎప్పుడైతే జిలియన్ బాలాబాగ్ లో కాల్పులు జరిగి అంతమంది చనిపోయారు, డయ్యారు చేసిన కాల్పుల్లో, అప్పుడే క్విట్ ఇండియా మూమెంట్ కి పిలిపించారు గాంధీ గారు. అలాగే ఇవాళ జరిగినటువంటి అన్ని విషయాలు శిశుపాలుడు చేసిన తప్పులు 99 ఒకే అయితే
నూరో తప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పి చేసింది, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లో నూరో తప్పు చేసేసాడు, కాబట్టి ఇంక జగన్మోహన్ రెడ్డికి శరత్ చేద్దరమే తప్ప వేరే ఇదే లేదు. రేపు ఎలక్షన్ లో ఇంటికి పంపించడమే అంటే ఏమన్నా పాపం మైందండి వేళ ఇంకా ఆయన ఏమని చెప్పేసి స్టెప్ డౌన్. రెండోది ఇతను ఏంటంటే ఇప్పుడు క్విట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది కదా, అలాగే ఇప్పుడు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్. అంటే మీ అధినేత అరెస్ట్ తో పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? మీ టీడీపీకి పార్టీకి మైలేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మైలేజ్ వస్తుందను, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకపోతే మైలేజ్ రాదు అని అనేటువంటి చౌకబార రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదండి. స్టేట్ ఇంకో మాట చెప్తున్నా సార్, తెలుగుదేశం పార్టీ జనం కోసం జనంలో పుట్టినటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైల్లో పుట్టిన పార్టీ, కాబట్టి జైల్లో పుట్టారు కదా పుట్టిన పార్టీ కాబట్టి అందరినీ జైల్లో పెట్టాలన్నదే వారి ఆలోచన. అంతమించి దీంట్లో ఒక ప్రత్యేకత లేదు. రెండోది మీ మైలేజీల మీద సింపతీల మీద రాజకీయాలు చేసిన అవసరం లేదు. ఇవాళ మీరు చేస్తున్నటువంటి అరాచక పాలన పట్ల ప్రజలందరూ విసిగిపోయారు. తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రజలు చూస్తారు. అందువల్ల మహానాడు గారు మినీ మహానాడు గారిని రోడ్ షోలు కానీ అంత సక్సెస్ అయ్యే లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా ప్రజలు తండోపతండాలుగా విశేష ఆదరణ పొందింది. ఇవన్నీ చూసి తాడేపల్లిలో భయం పుట్టింది. అంటే మిమ్మల్ని కూడా రాజుగారు, ఒక్క నిమిషం, రాజుగారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారని సమాచారం అందుతుంది. మీతో పాటు ఎవరెవరు ఉన్నారు, ఏ స్టేషన్ లో ఉన్నారు ప్రెసెంట్ మీరు? మమ్మల్ని నన్ను ఏమని చేసి తోడవరులో మా ఇంటి దగ్గర ఉదయం 5 గంటలకు నన్ను అరెస్ట్ చేశారు. ఓకే. నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు దాపుల్ వెంకటాపురావు గారు, ప్రదేశ్ బాబు గారు, మా ఎస్ఎస్ఎన్ అధ్యక్షులు మలిబాబు గారు కానీ, పప్పుసేని గారు కానీ, ఇంకా అనేక మంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా చోడవరంలో వచ్చాం. మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి కోటపాటు స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. ఈ లోపల విశాఖపట్నం చేస్తున్న మా సూపరింటెండెంట్ మాజీ చైర్మన్ మల్లేడి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలాగే మాడుగుల ఇన్ఛార్జ్ గారు, పివిజార్ కుమార్ గారు గారిని, అలాగే నియోజకవర్గంలో 4 మండలాల్లోని ముఖ్య నాయకులు రోల్గొంట, రావికాత, బుజ్జిపేట మా ఇన్ఛార్జి తాతయ్యబాబు గారిని ఏమని చేశారు, రావికాతలో పెట్టారు. ఇలాగ మొత్తం కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా ఇప్పుడు స్టేషన్ దగ్గరే ఉంచారు. ఇవన్నీ కూడా ఇందాక మీకు ఫస్ట్ మొదటి చెప్పాను, స్వాతంత్ర సంగ్రామంలో ఎలాగైతే అందరినీ కూడా జైళ్లలో పెట్టి మరి ఉద్యమాన్ని ఆపాలని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పైకి రాకని తప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి మరో బ్రిటిష్ అధికారులు ప్రవర్తిస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు దీంట్లో. బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే దేశం వదిలిపోవాల్సి వచ్చిందో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రం వదిలిపోయే రోజు దగ్గరలో ఉంది. మీరు యాజ్ ఎ లాయర్ గా పనిచేసిన అనుభవం ఉంది, మీరు లా చేసిన పరిస్థితి ఉంది, పెట్టిన సెక్షన్స్ ఏ విధంగా చూస్తారు మీ అధినేతపై పెట్టిన సెక్షన్స్? సెక్షన్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నిబంధన పెట్టాలని వారికి సంబంధం లేనటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి సెక్షన్లు పెట్టి నాన్ అవైలబుల్ కేసు పెట్టి అవినీతి నిరోధక చట్టం 1988 నాకు దెబ్బెట్టిన కరెక్షన్, 83, 88 చట్టం ఉన్నది. ఆ చట్టం కింద ఒక 4-5 సెక్షన్స్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి కేసు పెట్టారు. నేననేది హిల్ డెవలప్మెంట్ లో ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా ఏ విధమైన ప్రమేయం ఉంది, ఎలాగున్నది, దానికేంటి, దానికి ఏమని చేసి వారికి ఏదో డబ్బులు ముట్టే వారు పిఎస్ శ్రీనివాస్ గారి ద్వారా చేసే చెందారని చెప్పి అనేక ఆరోపణలు చేస్తున్నారు. మరి పిఎస్ శ్రీనివాస్ గారిని సుమారు 9 క్రితం విచారణ చేశారు కదండి, వాళ్ళ ఇంట్లో 18,000 రూపాయలు ఉన్నాయి వాళ్ళ అమ్మాయి పెళ్ళినప్పుడు కూడానా, మరి అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి విషయం ప్రస్తావన చేయలేదు? ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల గురించి ఆలోచించకూడదు, అభ్యర్థులు ఫైలేజ్ చేయకూడదు, ఎన్నికల గురించి పొరపెట్టకుండా ఉండడం కోసం ముందు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కేసు పెట్టి ఈ పనిలో ఉంటారు కదా, ఎలక్షన్ పనిలో ఉండరు, ఈ లోపల ఏమని చెప్పేసి ఎలక్షన్ విషయంలోని మనం ఏదో చేసుకోవచ్చు అని ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనుకుంటున్నారు ఎలక్షన్ పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉండక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండక్కర్లేదు, ప్రజానికి అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ ఏంటన్నది రేపు ఎలక్షన్ లో చూపిస్తారు జగన్మోహన్ రెడ్డికి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మీకు సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది, దాని ఏ విధంగా చూస్తారు టీడీపీకి? పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి 2014లో మేము పోటీ చేస్తాం, మాకు ఆయన మద్దతు తెలిపారండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మాకు ఆయన ఏమని చేసి మా శ్రేయోభిలాషి మాకు మిత్రుడు, ఆయన సంఘీభావం తెలపడానికి స్వాగతిస్తున్నాం. ఆయన ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో సినిమాల్లో ఆయన నటిస్తే బోర్డులకు ఆదాయం వస్తుంది, అలాంటి ఆదాయం వదులుకోవాలి, ప్రజల కోసం సమాజం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నదే మా అభిప్రాయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు లూటీ చేసుకుందామని వచ్చే వాళ్ళు కాదు కదా రాజకీయ
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలుస్తున్నారంటే లైక్ మైండెడ్ అంటే ప్రస్తుతం రాజుగారు మీరు ఎక్కడ ప్రస్తుతం మిమ్మల్ని కూడా కోటపాడ పోలీస్ స్టేషన్ లో ఉంచారా ఎప్పుడు పంపిస్తానని చెప్తున్నారా ఇప్పుడు మిమ్మల్ని వదిలే అవకాశం ఉందా చెప్పలేదండి మాకు ఎప్పుడు పంపిస్తాను చెప్పలేదు మమ్మల్ని అందరినీ డిటైన్ చేశారు ముందు ఎందుకు తీసుకొచ్చారని అడిగాము ముందస్తు అరెస్టు శాంతి భద్రతల విఘాతం కలగకండి అని చెప్పారు దానికి కూడా మేము బాధపడలేదు ఎందుకంటే సమాజంలో పోలీస్ వారు వారి విద్యుత్ ధర్మాన్ని వారి డ్యూటీని వారు నిర్వహించినప్పుడు ఎక్కడ గొడవలు ఈ అల్లర్లు జరగకుండా ఉండడం మీతో 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 ఉన్నతాధికారులు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా డిఎస్పి కేడర్ అధికారులు ఎవరు మాకు శ్రీ గారు ఎస్ఐ గారు మొత్తం అందరు అధికారులు అందుబాటులో ఉన్నారండి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టారు చేశారు చెందారు అని అనట్లేదు ఇది ప్రజాస్వామ్యాన్ని కూలే చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా గురించి చేస్తే సార్ మమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేస్తే ఉంది అరెస్ట్ చేయకపోతే ఉంది పంపిస్తే ఉంది ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి సుమారు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి అంతర్జాతీయ పేరు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి మా నాయకుడిని అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి నేను ఎలాగ ఇబ్బంది పెట్టి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఆయన ఏమని ఆన్ రోడ్ తీసుకొస్తున్నారు పోలీసు వారు ఆ వయసులో మరి చంద్రబాబు నాయుడు గారు నల్ల ఇబ్బంది పెట్టచ్చండి ఇబ్బంది పెట్టడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు ఏదైనా భయపడిపోవాలా భయపడిపోయి దేవాలి ఎందుకు భయపడిపోతారు చంద్రబాబు నాయుడు ఏమని సీన్ గా చెన్నారెడ్డి గారిని అంజయ్ గారిని విజయభాస్కర్ రెడ్డిని టెండర్ రాజశేఖర్ రెడ్డిని తాత రాజారెడ్డిని చూసినటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ రాజుగారు మీ వాల్యుబుల్ సమయం.